నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వ్యవసాయ రంగంపై సీఎం జగన్ సమీక్ష. తుఫాన్ బాధితులకు త్వరలో పరిహారం అందించాలని అధికారులకు ఆదేశం. ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని సూచన. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం. నివాళులర్పించిన చంద్రబాబు, ఇతర నేతలు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం ఏపీలో నడుస్తోందని ఘాటు విమర్శలు. నగరంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు. నివాళులర్పించిన నేతలు, విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టిన కార్యకర్తలు. ఆసక్తికరంగా మంగళగిరి రాజకీయాలు. టీడీపీలో చేరిన కాండ్రు శ్రీనివాసరావు, ఎత్తులు పై ఎత్తులతో పొలిటికల్ హీట్ పుట్టిస్తున్న అధికార ప్రతిపక్ష పార్టీలు. మాండూస్ తుఫానుతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు సిద్దం కావాలని అధికారులను సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. అదేవిధంగా వ్యవసాయ యాంత్రీకరణ వేగవంతం చేసి రైతులకు మేలు జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ధాన్యం సేకరణలో గత ప్రభుత్వం కంటే మెరుగ్గా చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. వ్యవసాయ రంగంపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన సమీక్షించారు. మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రబీలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విత్తనాలు, ఎరువులు అందించాలన్నారు. భవిష్యత్తులో ప్రతి ఆర్బీకేలో సాయిల్ టెస్ట్ పరికరాలు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో ఉత్తమ పాలనకు సృష్టికర్త ఎన్టీఆర్ అయితే ఉత్తమ విధ్వంసకారుడు జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు భావితరాల భవిష్యత్ కోసం ఎన్టీఆర్ తపించారని గుర్తు చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ అధినేత చంద్రబాబు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఇచ్చిన ఆత్మ గౌరవానికి ఆత్మవిశ్వాసం జోడించి ముందుకెళ్తే ప్రపంచాన్ని జయించే శక్తి మన సొంతమని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తుపై నమ్మకం పోయిన తాజా పరిస్థితులపై ప్రజలు ఆలోచించాలని కోరారు. జీవితాన్ని ప్రజలకు అంకితమిచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఈ ఏడాది జరుపుకోనుండడం ఓ అరుదైన అనుభవమని తెలిపారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగా వ్యవహరించిన నిర్లక్ష్యం కారణంగానే కందుకూరు, గుంటూరులలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్నారు. గుంటూరులో పంపిణీ సక్రమంగా జరగకుండా మఫ్టీలో ఉన్న పోలీసులే కొన్ని కానుకలు విసిరేసి జనం ఎగబడేలా చేసిన వీడియోలు తమ దృష్టికి వచ్చాయని చంద్రబాబు పేర్కొన్నారు. పేదవాడికి అన్నం పెట్టడం తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాడికి సప్లై ఇవ్వడం తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాళ్ళు విదేశాలకు పోయి చదువుకోవాలంటే 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. దేనికోసరం? ఒకరిని చదివిస్తే తర్వాత ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడిపోతాయి, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. తెలుగు జాతి, అది ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు, తెలంగాణలో ఉండొచ్చు, వేరే రాష్ట్రాల్లో ఉండొచ్చు, వేరే దేశాల్లో ఉండొచ్చు, ఎక్కడ తెలుగు జాతి ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది. తెలుగు జాతిని ప్రపంచంలోని అగ్ర జాతిగా గుర్తించే వరకు వారి కోసం పనిచేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ప్రజాస్వామ్యం మనకి ఇచ్చిన హక్కు. ఏదైనా సరే ఒక సమస్య ఉన్నప్పుడు చెప్పుకునే స్వేచ్ఛ మనకుంది. ఒక వ్యక్తి తప్పు చేస్తే తప్పు చేశాడని విమర్శించే హక్కు మీకుంది. ఒక రాజకీయ నాయకుడిని తప్పు చేస్తే నిలదీసే హక్కు కూడా మీకుంది. ఆ నిలదీసే హక్కు మీకు ఇచ్చింది ఎన్టీఆర్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రాను నేను కూడా ప్రజల వద్ద ఒక పాలన పెట్టాను, జన్మభూమి పెట్టాను, ఆకస్మిక తనిఖీలు పెట్టాను. ప్రజా చైతన్యం తీసుకొచ్చి ముందుకు పోయి ఎన్టీ రామారావు గారు ఒక పిలిపించారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పిలుస్తుంది, రా కదిలి రా అని ఒక పిలుపిచ్చారు. ఆ పిలుపు ఇప్పుడు కూడా మీకు అవసరం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి.
బీఆర్ స్టేడియం వద్ద 68 లక్షల వ్యయంతో నిర్మించనున్న 20 షాపుల నిర్మాణంకు ఎమ్మెల్యే ముస్తఫా శంకుస్థాపన చేశారు. శాప్ నిధులతో ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు. ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్లు మీరావరి మహమూద్ ఇతర అధికారులు పాల్గొన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పార్టీ నేతలు ఎన్టీఆర్ కి ఘన నివాళులు అర్పించగా కార్యకర్తలు విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నాయకుడు నందమూరి తారక రామారావుని పలువురు టీడీపీ నేతలు తెలిపారు. ఈ మేరకు టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా టీడీపీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యకులు తెనాలి శ్రావణ్ కుమార్, అర్బన్ అధ్యకులు డేగల ప్రభాకర్, ఇతర నేతలు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. టీడీపీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఏకైక నాయకుడిగా ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారని ఈ సందర్బంగా నేతలు తెలిపారు. అధికారంలోకి వచ్చిన అనంతరం 2 రూపాయలకే బియ్యం, పేదలందరికీ గృహాలు నిర్మించి సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు పార్టీ నేతలు కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని వారు సూచించారు. ఈ రోజు నుంచి వైద్య రథాన్ని కూడా గుంటూరు నగరంలో ఏర్పాటు చేయడానికి మరి దాతలు ముందుకొచ్చారు. అది కూడా ఈ రోజున ప్రారంభం చేయడం జరుగుతూ ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. ఎన్టీఆర్ అనేది ఒక శక్తి, ఒక యుగ పురుషుడు. ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టకముందు భారతదేశంలో సంక్షేమం అంటే అరాకొర సహాయం మాత్రమే. ఎన్టీఆర్ సంక్షేమానికి చిరునామాగా మారారు. కిలో 2 రూపాయల బియ్యం కానీ, పక్క ఇళ్ళు కానీ, అదేవిధంగా రైతులకి పట్టదారు పాస్ పుస్తకాలు, అంతేకాదు సంక్షేమం పేరు మీద మోసం, మేడిపండు లాంటి సంక్షేమం యొక్క విషయాలన్నింటినీ ప్రజలు గమనించాలని, దానికోసం తెలుగుదేశం పార్టీ అవిశ్రాంతంగా పోరాడుతుందని తెలియజేసుకుంటూ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వివిధ ప్రాంతాల్లో సందర్శించినప్పుడు వెల్లువెత్తిన ప్రజాభిప్రాయాన్ని, ఆమోదాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతోనే ఈ జీవో తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన దగ్గర నుంచి ఆ రోజు నందమూరి తారక రామారావు వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి, ముఖ్యంగా బీసీలకి రాజ్యాధికారం అనేది మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావించిన తర్వాతే వాళ్ళు రాజ్యాధికారం ఫలాలు అందిని. అటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున మన దగ్గర మరి ఎన్టీ రామారావు గారు భౌతికంగా లేకపోయినా కానీ అతన్ని తెలుగు ప్రజలందరూ కూడా స్మరించుకోవడం జరుగుతుంది. తెలుగువారు ఎక్కడున్నా, ఈ ప్రపంచంలో ఎక్కడున్నా కానీ తెలుగువారు గుర్తుంచుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ముందుగా నందమూరి తారక రామారావు గారే. ఆధార్లో బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల్లో రేపటి నుంచి 5 రోజుల పాటు ప్రత్యేక క్యాంపులు నిర్వహించనుంది. ఈ మేరకు ఈ నెల 19, 20, 21, 23, 24 తేదీలు ఆయా సచివాలయాలు వాటి పరిధిలోని పాఠశాలల్లో ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ క్యాంపులు నిర్వహిస్తారు. ఫిబ్రవరిలో 7 నుండి 10 తేదీ వరకు 4 రోజుల పాటు మరోసారి ఈ క్యాంపులు నిర్వహిస్తారు. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ సాగి షణ్మోహన్ మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, గ్రామ వార్డు సచివాలయాల శాఖ జిల్లాల ఇన్ఛార్జ్ అధికారులు, జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలందరూ ఈ క్యాంపుల ద్వారా ఆధార్ సేవలు పొందేలా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు తగిన ప్రచారం చేయాలని పేర్కొన్నారు. ప్రత్యేక క్యాంపుల రోజుల్లో సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు పూర్తిగా ఆధార్ సేవలపైనే దృష్టి పెడతారు. ఆధార్ కార్డుల జారీ సంస్థ యుఐడిఏఐ ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం 10 ఏళ్లలో కనీసం ఒకసారి బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాలి. ఇలా అప్డేట్ చేసుకోని వారు రాష్ట్రంలో ఇంకా 80 లక్షల మంది వరకు ఉన్నట్లు అధికారులు అంచనా. 2024 ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల్లో వలసలు ఊపందుకున్నాయి. అందులోనూ మంగళగిరి లాంటి నియోజకవర్గాల్లో రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి. ఈ నేపథ్యంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు ఈరోజు టీడీపీలో చేరడం మంగళగిరి రాజకీయాలను మరింత హీటెక్కించాయి. రానున్న ఎన్నికలలో మంగళగిరిలో గెలుపెవరిది అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంగళగిరి నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి రాష్ట్రంలో నట్టనడిబొడ్డున ఉన్న ప్రాంతం అమరావతి రాష్ట్రానికి కూతవేట దూరంలో ఉన్న ప్రదేశం అందులోనూ 2019 సాధారణ ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంతో మంగళగిరికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది గత ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి చేతిలో లోకేష్ ఓటమి చెందారు అయితే అధికారం కోల్పోయి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ నారా లోకేష్ ఏ మాత్రం నిరాశ చెందలేదు కొద్ది రోజుల విరామం అనంతరం మంగళగిరి నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు ఇందులో భాగంగానే గ్రామ గ్రామాన పర్యటిస్తూ పట్టణంలోని అన్ని ప్రాంతాలను సందర్శిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇందుకోసం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తాను సొంతంగా 12 రకాల పథకాలను రూపొందించుకొని ఎక్కడ ఎవరికి అవసరం ఉంటుందో ఆ సమయంలో వారికి అవసరమైన ఆర్థిక సాయం అందిస్తున్నారు అన్ని రకాల వేడుకలకు హాజరవుతూ నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఆపదలో ఉన్న వారిని సైతం గుర్తించి వారిని ఆదుకునేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు వైసీపీలో గ్రూపులు ఏర్పడి స్థానిక ఎమ్మెల్యే ఆర్కేకి కొంత ఆదరణ తగ్గుతున్న విషయాన్ని గమనించిన లోకేష్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఎలాగైనా మంగళగిరిలో గెలవాలన్న లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఇందులో భాగంగానే తాజాగా మాజీ మున్సిపల్ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో చేరడం మంగళగిరిలో పార్టీ మరింత బలపడేందుకు మార్గం సుగమమైంది చేనేత కుటుంబాలు ఎక్కువగా ఎవరికి సపోర్ట్ చేస్తాయో ఆ పార్టీ విజయం సాధించడం ఆనవాయితీగా వస్తుంది ఈ రోజున మంగళగిరిలో లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు గాని ప్రజల దగ్గరికి వెళ్లి ప్రతి ఒక్కల్ని పలకరించే విధానం గాని వాళ్ళకి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బాధల్లో నేనున్నా అని చెప్పేసి బాధలు పంచుకోవడం జరిగింది దానివల్ల మంగళగిరిలో ఎన్నడూ లేని విధంగా ప్రతి ఒక్కరు కూడా లోకేష్ బాబు గారిని గెలిపించుకోవాలని చెప్పేసి రాను రోజుల్లో జిల్లాలోనే అత్యధిక మెజారిటీ సాధించే స్థానం ఏదంటే అది మంగళగిరి స్థానమే ఎందుకంటే మంగళగిరి ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అంతకుముందు తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి అభివృద్ధి ఈ రోజున లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి వెళ్ళి సేవా దృక్పథం పలకరించే విధానం నాయకుడంటే ఇలా ఉండాలి ప్రతి ఒక్క అంశంలో మంగళగిరిలో ప్రతి వార్డు వార్డు తిరిగినటువంటి మా నాయకుడు లోకేష్ బాబు గారిని ఈ ఎన్నికల్లో గెలిపించుకోవాలని 2024లో మరి అత్యధిక మెజారిటీతోటి గెలిపిస్తారని చెప్పేసి ప్రజలు ఎవరిని అడిగినా కానీ మంగళగిరి కాన్స్టిట్యూన్సీలో ఎవరిని అడిగినా కానీ ఒకే ఒక మాట అత్యధిక మెజారిటీతోటి జిల్లాలోనే ఎన్నడూ లేని మెజారిటీ ఈ కాన్స్టిట్యూన్సీ వచ్చిన కాడి నుంచి ఎన్నడూ లేని మెజారిటీతో లోకేష్ బాబుని గెలిపించుకుంటామని చెప్పేసి ప్రతి ఒక్కరి మాట బీసీ నాయకులు మరి ఎంతమంది పోయినా కానీ మరి కాండ్ర కమలా గారు వాళ్ళందరూ బీసీలు అందరూ ఏకమై ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం మాకు చాలా హర్షించదగిన విషయం బీసీలందరూ ఏకమై ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే ఈ గవర్నమెంట్లో ఎటువంటి బీసీలకు అన్యాయం జరుగుతున్న సందర్భంలో బీసీ కార్పొరేషన్ నిధులన్నిటినీ దుర్వినియోగం చేసి ఈరోజు ఆయన సొంత లాభం కోసం సొంత అమ్మఒడి నానబుడ్డి అనుకుంటా ఆయన మరి బీసీ నిధులన్నిటిని దుర్వినియోగం చేస్తున్నాడు ఇటువంటి వ్యక్తిని ఈ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఇంటికి పంపిద్దామని బీసీలంతా ఎదురు చూస్తూ ఈరోజు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ప్రతి ఒక్కళ్ళు ఆయనని గెలిపించుకొని మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రతి ఒక్క బీసీ నాయకులు కూడా ముక్త కంఠంతో ఈరోజు సమాధానం చెబుతున్నారు పాడిగేవును వదిలిపెట్టి తన్నే దున్నపోతిని శాసనసభ్యుడిగా ఇక్కడ ఎన్నుకున్నాము అని ఇప్పటికే నియోజకవర్గ ప్రజలంతా భావిస్తున్న పరిస్థితి దానికి ఉదాహరణగానే ఈ మధ్య చేరికలు పార్టీ వైపు ఆకర్షితులై న్యూట్రల్స్ కానీ ముఖ్యంగా మంగళగిరి మాజీ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు గారు కానీ వీళ్ళంతా జాయిన్ అవటం చూస్తుంటే మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ యువనాయకుడు భావి నాయకుడు ఆయన విజయం ఏకపక్షం కాబోతుందని చెప్పడానికి ఈ మధ్య జరిగిన చేరికలే ఒక ఉదాహరణగా చెప్పొచ్చు ఈ గంజి చిరంజీవి లాంటి నాయకులు వెళ్ళిపోయినా కూడా బీసీలు మొత్తం ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధిక ఓటు శాతం ఉన్న చేనేతలను దగ్గర చేసుకోవాలన్న ఉద్దేశంతో కనీసం పార్టీ సభ్యత్వం లేకుండానే మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావుకి అధికార వైసీపీ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది
అంతటి తో ఆగక 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కేవలం 8 ఓట్ల తేడాతో ఆర్కే చేతిలో ఓటమి చెంది పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్న గంజి చిరంజీవిని సైతం వైసీపీలోకి ఆహ్వానించారు। ఈ కార్యక్రమాలన్నీ కేవలం నారా లోకేష్కి మంగళగిరిలో స్థానం లేకుండా చేసి చెక్ పట్టాలన్న ఉద్దేశంతోనే వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు। అయితే మురుగుడు హనుమంతరావు గంజి చిరంజీవి అధికారి వైసీపీలో చేరగా తాజాగా మాజీ మున్సిపల్ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు। ఈ పరిణామాలతో అధికార పార్టీ ఎత్తులకు ప్రతిపక్ష టీడీపీ కూడా పై ఎత్తులు వేసిందని చెప్పవచ్చు। మురుగుడు హనుమంతరావు గంజి చిరంజీవి పార్టీని వీడినంత మాత్రాన టీడీపీకి ఎలాంటి నష్టం జరగదని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి। చేనేత వర్గాలలో బలమైన కాండ్రు ఫ్యామిలీ టీడీపీలో చేరడం మరింత బలం చేకూరుతుందని చెప్పారు। సాంప్రదాయంగా వెనుకబడిన వర్గాలకు టీడీపీ అండగా ఉంటున్న నేపథ్యంలో బీసీలు అధికంగా ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ విజయం నల్లేరు మీద నడకలాగా ఉంటుందని భావిస్తున్నారు। అయితే అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహ ప్రతివ్యూహాల నడుమ మంగళగిరి నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాలలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది। 2024 ఎన్నికలకు మరికొంత సమయం ఉన్నందున వైసీపీ టీడీపీ ఎత్తులు పై ఎత్తులు ఎలా ఉంటాయనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు। మొత్తం మీద ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే పొందాలనే లక్ష్యంతో నారా లోకేష్ ముందుకు సాగుతున్నారు। కానీ లోకేష్ విజయానికి మరోసారి అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో వైసీపీ అధిష్టానం శతవిధాల ప్రయత్నం చేస్తోంది। చేనేత వర్గం ఎక్కువగా ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు పైచేయగా నిలుస్తారు ఎవరికి విజయం వరిస్తుందో కాలమే నిర్ణయిస్తుంది। అయినప్పటికీ మంగళగిరి ఓటర్లు ఏ పార్టీని ఏ అభ్యర్థిని ఆదరిస్తారో అనే అంశంపై యావత్ రాష్ట్ర ప్రజలు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు। రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఎన్నికలు ఒక ఎత్తు అయితే మంగళగిరిలో జరిగే ఎన్నికలు మరొక ఎత్తుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు। మంగళగిరి నియోజకవర్గంలో గతంలో నారా లోకేష్ గారు నిలబడినప్పుడు చాలా నేరాల్లో ఓడిపోవటం అనేది జరిగింది। ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా నారా లోకేష్ గారు మరి ఓడిపోయినప్పుడు కూడా ఆ నియోజకవర్గాన్ని వదలకుండా మరి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరినీ కూడా ఎప్పటికప్పుడు కలుసుకుంటూ వారికి ఏమేమి అవసరాలు ఉన్నాయో వారి సమస్యలు తెలుసుకొని వెంటనే ఆ సమస్యలను పరిష్కరించే విధంగా ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు, మరి ముఖ్యంగా యువతలో ఒక చైతన్యం తీసుకురావడానికి, మరి జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను మరి ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మరి ఆయన పాదయాత్రని మరి రేపు 26వ తారీఖున 27 స్టార్ట్ చేయబోతున్నారు। మరి వారికి మెండుగా దేవుడు ఆ యొక్క 2024 టీడీపీ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మహిళలు కానివ్వండి, ప్రతి వర్గానికి చెందిన యువకులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ఎందుకంటే వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కూడా లేవు, ఆడవాళ్ళకి ఇంట్లో ఆడుకునే ప్రతి వస్తువు కూడా ఎంతగా రేట్లు పెంచేశారు, మధ్యతరగతి వ్యక్తి అయితే అసలు బతికే పరిస్థితుల్లో లేదు, ఎందుకంటే అందరికీ తెలుసు మనం బస్సు ఎక్కితే ఛార్జీలకు పెరిగిపోయాయి, ఇంట్లో ఫ్యాన్ వేస్తే ఛార్జీలకు పెరిగిపోయాయి, అలాగే ఇంట్లో వాడుకునే వస్తువులు కానివ్వండి, మన ఇసుక దగ్గర నుంచి మన చెత్త మీద కూడా పన్నేసే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది। ఎన్టీఆర్ 27వ వర్ధంతి సందర్భంగా జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది। తొలుత స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అనంతరం జిల్లా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు। అనంతరం రక్తదానం చేసిన యువత విద్యార్థి మరియు పార్టీ నాయకులకు అభినందనలు తెలియజేస్తూ చంద్రబాబు ప్రశంసా పత్రాలను అందజేశారు। ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి సింగం శెట్టి శివకుమార్, తెలుగు యువత నాయకులు కొమ్మన నరేష్, కొమ్మినేని కోటేశ్వరరావు, ఉప్పుటూరి వెంకటేష్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యకులు కింజారాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర తెలుగు యువత అధ్యకులు శ్రీరామ్ చిన్నబాబు, బల్లా కుమార్ బాబు తదితరులు పాల్గొన్నారు। అన్నగారికి ఆ మహనీయుడికి ఈ విధంగా రక్తదానం ద్వారా నివాళులర్పించి మేము మా యొక్క అభిమానాన్ని చాటుకోవడం జరిగింది। ఎందుకంటే ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీని ఆనాడు ఆత్మగౌరవ పునాదుల మీద అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించడం జరిగింది। ఈరోజు తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల పార్టీ, అధికారంలో ఉంటే అభివృద్ది చేస్తాం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజా వ్యతిరేక విధానంలో ఉంటాయి అన్న ఎన్టీఆర్ గారి స్మృతితో పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ
జగనన్న కాలనీలు టిక్కో గృహాలు సంక్షేమ పథకాల అమలుపై సిపిఎం జిల్లాలో సర్వే నిర్వహించింది. ప్రభుత్వం అందించే 180,000 రూపాయల జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలకు ఏమాత్రం సరిపోవని లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలను ఇవ్వాలని సిపిఎం నేత రామారావు డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో నల్లికాంత్ ఇతర నాయకులతో కలిసి రామారావు మీడియాతో మాట్లాడారు. అనేక చోట్ల పూర్తి అయిన టిక్కో గృహాలను లబ్ధిదారులకు వెంటనే ప్రభుత్వం అందించాలన్నారు. జగనన్న కాలనీలో మౌలిక వస్తువులు లేక చాలా మంది ఇళ్లు కట్టుకోవడం లేదని, ప్రభుత్వం ఇచ్చే 180,000 నిర్మాణంకు సరిపోవడం లేదన్నారు. అలాగే అనేక చోట్ల చిన్న చిన్న కారణాలతో సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు దూరం చేస్తున్నారని, అలాంటి నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించుకుంటే ప్రజా సంఘాలతో కలిసి సిపిఎం పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. దాదాపుగా 3 ఏళ్లు పూర్తయింది. ఇంతవరకు లబ్ధిదారులకు ఇవ్వాల. ఎప్పుడో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ టిట్కో గృహాలు కూడా అన్ని పట్టణాల్లోనే, ఒక రాజధానిలో మాత్రం 8 చోట్ల 5,024 గృహాలను నిర్మించారు. అన్ని చోట్ల ఇదే రకమైన పద్ధతిలో గృహాలను నిర్మించారు. ఒక మంగళగిరిలోనే లబ్ధిదారులకు ఇచ్చారు, మిగతా చోట్ల ఎక్కడా లబ్ధిదారులకు ఇవ్వాల. 4 సంవత్సరాల క్రితం మీరు ఇల్లు కట్టుకుంటే ముందు డిపాజిట్ కట్టాలని చెప్పేసి అంటే 1 లక్ష రూపాయలు డబుల్ బెడ్రూమ్కి 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేశారు, సింగిల్ బెడ్రూమ్కి 50,000 రూపాయలు డిపాజిట్ చేశారు. వాటి వడ్డీ వేసుకుంటే ఎంత అవుతుందో చూడండి. అదేవిధంగా ప్రభుత్వం 3.5 లక్షలు ఇస్తే ఇంకో 3.5 లక్షల రూపాయలు వడ్డీ అవుతుంది. ఇప్పుడు 16,000 రూపాయలు వడ్డీ కట్టుకుని బ్యాంకర్స్ వాళ్ళకి. నగరంలోని కోపాల్పేటలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మనవ మోహన కృష్ణ, రవి తదితరులు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తూ ఎన్టీఆర్ అందించిన పాలన అందరికీ ఆదర్శమని మనవ మోహన కృష్ణ తెలిపారు. దేవుడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో ప్రజలకు కూడు గుడ్డ నీడ అందించాలన్న ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చి 2 రూపాయలకి కిలో బియ్యం అందించడం, జనతా వస్త్రాలు పంపిణీ, పేదలకు పక్కా గృహాలు, అలానే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, అలానే మహిళలకి ప్రత్యేక యూనివర్సిటీ, అలానే మండల వ్యవస్థ ఏర్పాటు, ఇలా ఎన్నో విప్లవాత్మక మార్పులతోటి రాజకీయ రంగంలోనూ పరిపాలనా రంగంలోనూ ప్రజలకు ఎంతో సేవ చేసి, అలానే రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఆనాటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కటం స్థాపించాలని, జాతీయ స్థాయిలో అన్ని ప్రతిపక్షాలను కూడా కూడగట్టి ఆనాటి ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ స్థాపించి నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఢిల్లీలో కూడా. నగరంలోని 33వ డివిజన్లో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బ్రాడీపేటలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో టీడీపీ నగర ప్రచార కార్యదర్శి వజ్జా రామకృష్ణ, వాణిజ్య విభాగం మీడియా కోఆర్డినేటర్ వజ్జా సూర్యం, 33వ డివిజన్ ప్రధాన కార్యదర్శి వినోద్, పార్టీ నాయకులు కొల్లి అనిల్, కొమ్మినేని నాగేశ్వరరావు తదితరులు పాల్గొని నందమూరి తారక రామారావుకు నివాళులర్పించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సందర్భంగా నేతలు సూచించారు. హీరో కిరణ్ అబ్బవరన్ నటించిన వినరోభాగ్యం విష్ణు కథా చిత్రం శివరాత్రి నాడు విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ కోసం కిరణ్ అబ్బవరం బుధవారం భాస్కర్ థియేటర్ కు వచ్చేశారు. విశ్రాంతి సమయంలో వినరో భాగ్యము విష్ణు కథ టీజర్ ను ప్రదర్శించారు. అనంతరం ప్రేక్షకులను ఉద్దేశించి కిరణ్ అబ్బవరం మాట్లాడారు. సందేశం సంగీతంతో అలరించే ఈ చిత్రాన్ని ఆదరించి విజయవంతం చేయాలని కోరారు. ముందుగా 1 మంత్ ముందే ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అంటే, వచ్చే శివరాత్రికి వినరో భాగ్యం విష్ణు కథ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా చాలా నాకు పర్సనల్ గా చాలా అంటే చాలా ఎక్కువ కనెక్ట్ అయినా సినిమాతో, మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందన్న చాలా గట్టి ఫీలింగ్. అందుకే 1 మంత్ నుంచి ఈ సినిమా కొంచెం మీ వరకు తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. అందుకని ఈరోజు వచ్చాం ఇక్కడికి. రాగానే ఇంత మంచి వెల్కమ్ ఇచ్చినందుకు ముందుగా థియేటర్ యాజమాన్యానికి థ్యాంక్ యూ సో మచ్, అలాగే గుంటూరు ప్రజలందరూ ఎప్పుడు నన్ను చాలా బాగా ఆదరించారు. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం కానీ, రాజావారి కానీ, కానీ సమ్మతమైన సినిమా కానీ, ఖచ్చితంగా ఈ సినిమా కూడా మీరు ఫిఫ్త్ 17 శివరాత్రికి మిస్ అవ్వకుండా చూసి సినిమా ఎలా ఉందో మీరు నాకు చెప్తారనుకుంటున్నాను. గార్డెన్ శ్రీవారి ఆలయంలో ఎన్టీఆర్ శత జయంతి తృతీయ సంబరాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ రోజు ఎన్టీఆర్ కు అతిథులు కళాప్రియులు జోహార్లు అర్పించారు. ఎన్టీఆర్ కళా పరిషత్ కేఆర్కే ఈవెంట్స్ ఆధ్వర్యాన గార్డెన్ శ్రీవారి ఆలయంలో ఎన్టీఆర్ నాటక సప్తాహం ఆరంభమైంది. ఈ నెల 23 వరకు నాటకాలు సాగనున్నాయి.
काट्रगड्ड रामकृष्ण प्रसाद ईवेंट्स आध्वर्यन कला परिषद अध्यक्षुलु पुन्नाराव समक्षंलो संबरालु आरंभमय्यायि। एनटीआर औनत्यानि प्रासमनि विवरिंचि आहूतुलनु अब्बुरुपरिचारु। ఆ మహానుభావుడు ముందు వెలిగించాము ఆ దీపం, ఆయన కోల్పోవడం తెలుగువాడి శాపం, ఏం చేసుకున్నారు తెలుగువాళ్ళు పాపం, తీసుకోపోయిన విధి మీద ఇప్పటికీ కోపం, అందుకే అన్నను గురించి మనసు పడుతుంది పరితాపం, మీ అందరి తరపున అన్నకు నా సంతాపం। వేదిక కూడా చూడు అన్న మయ్య అంటే మాకు అన్న అయ్య అన్నమయ్య కళా వేదిక ఈ రోజు మాత్రం అన్నమయ్య అంటే ఆయన కాదు అన్న అయ్య అటువంటి మహానుభావుడి యొక్క వర్ధంతి రోజు ఇటువంటి మహానుభావులకు సరి సమానుడు కాని నన్ను ఇంత గొప్ప వ్యక్తుల ముందు ఈ రోజు మేమంతా మణిగారు ప్రాసల బలే మాట్లాడతారు ఏ మణిగారు ప్రాసల ఏమి మాట్లాడలా ఆనాడు నాటకాలకు వెళ్ళాం ఈలపాటి రఘురామయ్య డివి సుబ్బారావు సన్ముఖ ఆంజనేయ రజు పీసపాటి ధూళిపాల గూడూరు సావిత్రి ఆంజనేయ శర్మ అటువంటి వాళ్ళ నాటకాలు చూశాం కనుక తెలుగు భాష దాని మీదనే ధ్యాస ఇప్పటి పిల్లలు తెలుగు మాట్లాడమంటే నిరాశ కారణం ఇంగ్లీషే వాళ్ళ శ్వాస ఇంగ్లీష్ మీదే ఉందనుకుంటున్నారు తమాషా తెలుగు లేని జీవితం కులాస నీకేమమ్మా తెలుగు మాట్లాడితే లాస ఇద్వాధ్యక్షులు గోళ్ళమూడి రాజసుందర్ బాబుపై కేసు నమోదును వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ వద్ద గొట్టిపాడు గ్రామ బహిష్కరణ బాధితులు ధర్నా జరిపారు. కలెక్టర్ ఎస్పీలకు వినతి పత్రం అందించారు. ప్రత్తిపాడు మండలం గొట్టిపాడులో తమ బంధువు ఫిర్యాదు చేసిందని స్థానిక ఎస్ఐ రాజసుందర్ బాబుపై కేసు నమోదు చేయడం దుర్మార్గమని గొట్టిపాడు దళిత బాధితులు పేర్కొన్నారు. గ్రామ బహిష్కరణకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి అట్రాసిటీ కేసు కింద నమోదు చేయాలని రాజసుందర్ బాబు పోరాడారన్నారు. అయితే తమ పక్షంలో ఉన్న జయభాగ్యం అనే మహిళ నిందితులతో కలిసి కుమ్మక్కై తమ బంధువైన ఎస్ఐ చేత కేసు నమోదు చేయించిందన్నారు. కలెక్టర్ ఎస్పీ జోక్యం చేసుకుని ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని గొట్టిపాడు బాధిత మహిళలు రాజసుందర్ బాబు డిమాండ్ చేశారు. నేను 30వ తారీఖున జూన్ 30వ తారీఖున ఎస్సీ చట్టం గురించి బాధితులకి విడమర్చి చెప్పాను. అర్ధరాత్రి 12 గంటల దాకా ఆ అవగాహన సదస్సు జరిగింది. ఆ తర్వాత బాధితులు 400 కుటుంబాలను నేను అవేర్ చేసి వాళ్ళందరికీ జ్ఞానబోధి చేసి నిలబెట్టి సాంఘిక బహిష్కరణ విషయం మీద కోర్టులో కేసు వేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఆమె యదవ నాయకత్వం కోసం ఎందుకు పనికిరాని నాయకత్వం కోసం అక్షరం ఒక్క రాదు ఆమెకి 4 ఏళ్ళు 5 ఏళ్ళు మోసం చేసిన జనాన్ని అందరినీ ఆమె జనాన్ని చీల్చడానికి ప్రయత్నం చేసింది. అసలు జయభాగ్యమ్మ గారు ఎందుకు ఇలా చేస్తున్నారు మాకైతే తెలియదు కానీ ఫస్ట్ రాజసుందరం బాబు గారిని పరిచయం చేసింది ఆమె. అంటే సార్ మాకెవరో కూడా ఫస్ట్ తెలియదు, తీసుకొచ్చి పరిచయం చేసి కేసు నప్పు చెప్పింది ఆమె. తర్వాత ఏమైందంటే ఆమె సొంతానికి పోయి ఆమె ఇష్టమైన వాళ్ళ నుంచి కొంతమంది తీసేమని చెప్పిందండి. చెప్తే సారగారు ఏమన్నారంటే అందరికీ న్యాయం చేయాలి, రాజసుందర్ బాబు సారగారు ఏమన్నారంటే అందరికీ న్యాయం చేయాలమ్మా, నీ వ్యక్తిగత ఏమన్నా ఉంటే కక్షలో ఆ ఇంటి కాడ కానీ ఇక్కడ కాదని దాన్ని వ్యతిరేకించారండి. ఆయన చేసిన తప్పు అది ఒక్కటేనండి. కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి అసిస్టెంట్ కలెక్టర్ శివనారాయణ శర్మతో కలిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మండల విద్యాశాఖ అధికారులు మరియు ఏపీఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండల విద్యాశాఖ అధికారులకు మనబడి నాడు నేడు ఒక్కటి మాత్రం సబ్జెక్ట్ కాదని అన్ని అంశాలను మానిటరింగ్ చేయాలని ఆదేశించారు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జేసీ రాజకుమారి, తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి ప్రారంభించారు. ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. వాహనదారులకు రహదారి భద్రతా నిబంధనలపై అవగాహన కోసం రూపొందించిన ఫ్లెక్సీలు, ప్రచార పోస్టర్లు, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఏసీ కళాశాలలో నిర్వహించిన కానిస్టేబుల్ మోడల్ పరీక్షా పేపర్ను ప్రిన్సిపల్ మోజేష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన మోడల్ పరీక్షను విజయవంతం చేసిన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వ్యవసాయ రంగంపై సీఎం జగన్ సమీక్ష. తుఫాన్ బాధితులకు త్వరలో పరిహారం అందించాలని అధికారులకు ఆదేశం. ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని సూచన. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం. నివాళులర్పించిన చంద్రబాబు, ఇతర నేతలు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం ఏపీలో నడుస్తోందని ఘాటు విమర్శలు.
నగరంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు. నివాళులర్పించిన నేతలు, విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టిన కార్యకర్తలు. ఆసక్తికరంగా మంగళగిరి రాజకీయాలు. టీడీపీలో చేరిన కాండ్రు శ్రీనివాసరావు ఎత్తులు పై ఎత్తులతో పొలిటికల్ హీట్ పుట్టిస్తున్న అధికార ప్రతిపక్ష పార్టీలు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.